నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు నూతనమైనటువంటి పనులు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఆహార విహారాదుల్లో జాగృతలు తీసుకోవాలి. అలాగే అభివృద్ధికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం అన్నపూర్ణ అమ్మవారు. చేయవలసినటువంటి పూజ పేదవారికి అన్నదానం చేయండి. వృషభ రాశి వాళ్లకు వస్తు వాహన లాభాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. దగ్గర వ్యక్తుల నుండి సహకారాన్ని పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం నందీశ్వరుడు. చేయవలసిన పూజ శివాలయంలో అర్చన నిర్వహించండి. మిథున రాశి వాళ్లకు అప్పుల బాధలు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి అవుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను అధిగమించే వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. చేయవలసిన పూజ రుణ విమోచన అంగారక స్తోత్ర పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు వ్యక్తిగతంగా ఆలోచనలు చేస్తుంటారు. దగ్గర వ్యక్తులతో ఏర్పడిన విభేదాలను పరిష్కారం చేసుకునే ప్రయత్నాలు కొనసాగుతాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమయ్యేందుకు ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. చేయవలసిన పూజ కుంకుమార్చన నిర్వహించండి. సింహరాశి వాళ్లకు ఈరోజు జీవిత భాగస్వామి యొక్క సహకారాలు అందుతుంటాయి. నూతనమైనటువంటి వస్తు వస్త్ర లాభాలు కలిసి వస్తాయి. విందు వినోదాలుంటుంటాయి. దంపతుల మధ్య కీలకమైనటువంటి చర్చలు కూడా కొనసాగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ శంకరుడు. చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. వాహన సౌకర్యాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలను పరిష్కారం చేసుకోవటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించే ప్రయత్నాలు కొనసాగుతాయి. మీకున్నటువంటి తెలివితేటలు ముందు చూపు మేలు చేస్తుంటుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల కోసమై కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. అప్పుల బాధలు రుణ ఒత్తిడులు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. చేయవలసిన పూజ నవగ్రహాలకు అర్చన నిర్వహించండి. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించేటటువంటి ఆలోచనలు కలుగుతుంటాయి. పెట్టుబడులకు సగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటుండాలి. క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. చేయవలసిన పూజ సప్తశ్లోకి పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు ఈరోజు అప్పులు తీర్చవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. దగ్గర వ్యక్తులతో ఏర్పడిన అభిప్రాయ భేదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. చేపట్టిన పనుల్లో కొన్ని ఆలస్యాలు ఉండవచ్చు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు. చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్ర పారాయణం చేయండి. కుంభరాశి వారు మానసికమైనటువంటి ప్రశాంతతను కోరుకుంటూ ఉంటారు. ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. సోదరులతో కీలకమైన విషయాలు చర్చిస్తారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు చేయవలసిన పూజ శివ పంచాక్షరి స్తోత్రమును పారాయణం చేయండి। మీన రాశి వాళ్లకు ఈ రోజు అనుకున్నటువంటి పనుల్లో ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి। భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు కలిసి వస్తాయి। ప్రయాణాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు। ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు। మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి। ఇవి ఈనాటి దినఫలం। తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం। అంతవరకు సెలవు. స్వస్తి।